హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లో కూర్చొని బాగా బోర్ ఫీల్ అవుతున్నారా? మీరేమో, కానీ నేనైతే చాలా చాలా బోర్ ఫీల్ అవుతున్నాను. ఇంట్లో కూర్చొని కూర్చొని పిచ్చి వచ్చేస్తుంది నాకైతే. సో ఇవాళ రంజాన్, సో మన ముస్లిం సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. సో ఈ కరోనా అంతా ఏం లేకుండా ఉండింటే ఖతార్లో చాలా బాగుండేదండి. చాలా ఈవెంట్స్ ఉండేటివి, ఇంకా రంజాన్ మార్కెట్ ఉండేది, ఫుడ్ ఫెస్టివల్స్ ఉండేటివి. అన్నీ మిస్ అయ్యాము ఈ ఇయర్. సో అవన్నీ ఎక్కువ మాట్లాడుకుంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది వదిలేసి ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి ఖతార్లో ఉన్న వాళ్ళకి. మెయిన్గా అందరూ మెట్రస్ 2 యాప్లో అడ్రస్ అప్డేట్ చేసుకున్నారా? నేను ఇంకా చేయలేదండి. నాకు ఇక్కడ మొబైల్ నెంబర్ లేదనమాట, అంటే నా క్యూఐడి పైన లేదు. సో ఇంకా నేను వెళ్ళేసి ఒరిటోలో ఇంకా వెళ్ళి అక్కడ సిమ్ తీసుకొని నేను అప్డేట్ చేసుకోవాలి. ఇంక డైలీ పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నాము. ఇంకా ఈ వీక్లో అన్న వెళ్ళేసి చేసుకోవాలి. అండ్ తర్వాత అందరూ ఎత్రాజ్ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి కంపల్సరీగా. అండ్ ఇంకా అంతే. రీసెంట్గా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇక్కడ ఖతార్లో మ్యాంగోస్ మనకి బాగానే దొరుకుతాయి. కానీ లాస్ట్ ఇయర్ నేనైతే మ్యాంగోస్ అయితే కొనలేదండి, నిజంగా చెప్తున్నాను. నాకు ఎందుకు అంటే ఇక్కడ అంత స్వీట్గా ఉండవేమో అని చెప్పేసి ఒకసారి తీసుకుంటే అంత స్వీట్గా లేవు. సో నేనైతే కొనలేదు. ఇయర్ అయితే చాలా తినాలనిపిస్తుంది నాకు. సో ఇప్పటికీ నేను 2 బాక్సెస్ కొనుక్కున్నాను. బాగా వాష్ చేసాను. తర్వాత అవి కాకుండా ఎస్టర్డే నేను లూలుకు వెళ్ళాను. లూలులో బాదామి వచ్చేసి నాకు 11.5 రియాల్కే దొరికాయి. చాలా బాగున్నాయండి. మీరు ఎవరైనా బాదామి కావాలి అనుకుంటున్న వాళ్ళు లూలులో ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇంట్లో నేనే వంట చేసుకొని తిని 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 చాలా బోర్ కొట్టేసింది నా వంట. గోధుడేమో చాలా బాగా తింటున్నాడు, కానీ నాకే నా వంట తిని తిని బోర్ కొట్టేస్తుంది. బయట ఫుడ్ తిని ఎన్ని రోజులు అయిపోతుందో. సో మనమే వండుకొని మనమే తింటుంటే ఎలానో ఉంది. ఇంకా ఇవాళైనా గోవర్ధన్ వంట వండుతాడేమో, అడుగుతాను ఒకసారి. చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి, ఒక్కరోజైనా వండి పెట్టుకో తింటాను, నేనే వండుకొని తినాలంటే నా వల్ల అసలు అవ్వట్లేదు అని చెప్పేసి. కానీ గోవర్ధన్ రోజు ఏదో ఒక వంక పెట్టేసి నేను ఇవాళ కాదు రేపు చేస్తాను అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు. ఇంక లేదు, ఇవాళ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి చెప్పాను. కానీ ఒకసారి మళ్ళీ అడుగుతాను, చేస్తారో చెయ్యరో. గో వంట చెయ్యు ఈ రోజైనా ప్లీజ్. చాలా బిజీగా ఉన్నా. నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు, రోజు ఎట్లనే చెప్తున్నావు బిజీగా ఉన్నాను అనేసి. ఈ రోజు అన్నా చెయ్యొచ్చు కదా ప్లీజ్. అదేంటి అలా అంటావు, ఎందుకు చేయాలి? నేనే ఆ క్వశ్చన్ వేస్తే ఎందుకు చేయాలి అనేసి. నేనే రెడీ చేస్తే నువ్వేం చేస్తావు తర్వాత? సరే నేను రెడీ చేస్తాను, త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేసేయ్యో. సో ఫైనల్గా నాతో వంట చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఓకే, ఒక వెజ్ కర్రీ అనమాట ఈరోజు. వెజ్ రెసిపీ అంటే ఫ్రై టైప్ బెండీతో ప్యాజా. సో దానికి కావాల్సినవన్నీ ఆ రెసిపీ అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పటికి నేను 2 టైమ్స్ చేశాను, 2 టైమ్స్ వీడియో చేయలేదు, బాగా వచ్చింది. థర్డ్ టైం అనమాట. సో నేను ఇదే చెప్పాను, ఇదే లాస్ట్ చేయడం, తర్వాత నువ్వే చేయాలని చెప్పాను. సరే నువ్వు చేసి ఒక వీడియో చెయ్యి, దాని తర్వాత నేను చేస్తాను అనేది. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తాను. సో ఇది మాకిద్దరికే కాబట్టి. సో ఇది వచ్చేసి ఆలు అండ్ బెండకాయ. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం. సో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆలుని ఒక 10 మినిట్స్ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. అలాగే బెండి కూడా అంతే, దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇది కూడా ఒక 5 మినిట్స్
సో వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం కదా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా అలాగే స్టవ్ కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి 10 మినిట్స్ 10 మినిట్స్ ఇలా వేయించుకుంటే మనకి కలర్ మారిపోతుంది సో కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి సో 10 మినిట్స్ అయిపోయింది సో 10 మినిట్స్ అయిన తర్వాత ఏ మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని सो चूसर कदा कलर अंत चेंज सो दीन तरह बेंडकाय आई बट सो कट सो बेंडकाय हाई फ्लेम वेवाली सो ए हाई फ्लेम स्लो फ्लेम जिगुर सो ई रेसीपी की जिगुर लेकिन मन हाई फ्लेम वेवाली ओके गुत्तु पेट्टुकोंडि सो 5 मिनट्स अयिन तर्वात आनियन्स इला रेकुलुगा कट चेसुकोवाली ओके रेकुलुगा कट चेसुकोनि वेसुकोवाली हाफ आनियन कटी हाफ आनियन इला मन अंत मी क्वांटिटी बटी एन बेंडकायलु सो अंत तगिनट्टु इला आनियन कटी वेवाली सो वेकोनी इधर 2 मिनट वरकू अट्ला वेवाल 5 मिनट वेसा 5 मिनट वेको आलू वेस दाटे मल्ल वेस्ता ఇంకొంచెం ఆయిల్ తీసేసుకొని సో చాలు ఎక్కువతో కొద్దిగా సో కొద్దిగా అల్లం అన్నమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి బాగా అంటే హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి సో దీని ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత కూడా మనం వేయించుకొని మినిట్ అయిన తర్వాత సో ఇలా చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసేసుకోవడమే సో ఆనియన్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక టమాటా తీసుకొని ప్యూరీ చేసుకోవాలి సో ప్యూరీ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి సో టమాటా ప్యూరీ చేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేపుకోవాలన్నమాట ఆయిల్ అంతా వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అన్నమాట తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కాదు సో ఈ స్పూన్ తో ఇలాంటి స్పూన్ తో ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఓకే సో ఇంత వేసుకోండి ఆ మూడు వేసిన తర్వాత గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సో ఇది కలుపుకొని ఒక జస్ట్ 30 సెకండ్స్ తర్వాత ఈ టొమాటో కై హాఫ్ కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు మనకు కొద్దిగా తగులుతూ ఉంటుందన్నమాట సో టొమాటో వేసిన తర్వాత ఫైనల్ గా మనం ఇదే అన్నమాట पिंडी तो पैजा रेडी इंकोक 2 मिनट्स लो बिंडी तो पैजा रेडी अयिपोद्दी कलरफुल चेफ कलरफुल वंट चेयगलुगु सो इदि आलू पैजा रेडी अयिपोयिंदी इंका फाइनल टच अन्नमाट सो कूरलकंत रारानि कोत्तिमीर वेस्तुन्नामु सो अंते फाइनल गा कोत्तिमीर वेसुकोनि कलिपेसुकोवडमे बेंडी तो प्याजा कुकर बाय गोवर्धन यस सो वारेवा चेफ लागा नेनु कूडा वारेवा अनिपिंचुकुंटू ई रोज बेंडी तो प्याजा चेसानु
ఫస్ట్ మా మేడం ని ఈ రోజు టేస్ట్ చేయమని చెప్పి అడుగుతాను ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు కనీసం హాల్లో కూర్చోనికుండా ఇప్పుడు నేను చేసాను నువ్వు వెంటనే తినేయాలి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నాడు గోవర్ధన్ సో మనం దీన్ని ఎలా తినాలో కూడా చెప్తాను నేను పొటాటో ఉంటది కదా పొటాటో ఒకటి తీసుకోండి అండ్ బెండకాయ ఒకటి తీసుకోండి బెండకాయ ముక్క అన్నంలోకి ఇలా కలుపుకొని ఇవి రెండింటిని ఇలా తీసుకొని వావ్ చాలా అంటే చాలా బాగుంది బోధన ఏం చేసినా బాగుంటది అనుకోండి తను చేయడు చేస్తే చాలా బాగుంటది తినడానికి సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేసుకొని వచ్చాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కళ్ళు మూసుకో నేను పెడతాను కళ్ళు మూసుకో క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకో నువ్వు చీట్ చేయకూడదు కళ్ళు మూసుకో वीडियो नचिंदी गोवर्धन रेसीपी कंपलसरी ट्रई ची मस्ट ट्रई रेसीपी अंडी बेंडकाय तीन वाला कंपलसरी तिंटर सो ट्रई ची अंदर चयी अंटे मेम तिनामन कामेंटी अंड ट्रई चयन वाले कंपलसरी ट्रई ची होप मी अंदर की वीडियो नचिंदी वीडियो कच्चे लाइक चेक ना चैनल फर्स्ट टाइम चूस्ट सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग सुकन्या तेलुगु व्लॉग्स मल्ली नेक्स्ट वीडियो कलुद्दाम। ఏమేసిందిలో వర్కేసివా పెరియ్యగుందియా